పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా మధుపై చల్లా నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మహదేవ్పూర్ మండలం బీఆర్ఎస్ మండల నాయకులు. ఈ మేరకు మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏదైతే ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక సభ పెట్టిండో కోరు నారాయణరెడ్డి గారు ఒకటే గుర్తుంచుకోవాలి మీరు, ఏందంటే టిఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు. టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు పుట్టమదన ఎవరు టికెట్ ఇస్తే వారికి మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది, పుట్టమదన గారి పైన ఉంటుంది. కానీ మీరేమన్నారు, పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తా అన్నారు. కానీ ఇలా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టమదన గారి టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఆత్మీయ సమ్మేళనం ఎందుకు? మీరు పోయి కేటీఆర్ గెలవచ్చు, ముఖ్యమంత్రి గారికి గెలవచ్చు, మీకు ఏదైతే ఉంటుందో చెప్పచ్చు అనేది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు ఏది పని చేసినారో అది అడుక్కోరు, దానికి సంబంధం లేదు. కానీ ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలను ప్లస్ టిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నది కాబట్టి నారాయణరెడ్డి గారు ఒక పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితోటి ఆయన కుమ్మక్కయి, ఈ ఎమ్మెల్యే గారితోటి ఆయన ఏం చెప్పితే అది చేస్తూ ఉన్నాడు తప్ప ఈయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవట్లేదనేది ఇప్పుడు పార్టీ యొక్క క్యాడర్కి కానీ మంత్రిని కాన్స్టెన్సీ ప్రజలకు కానీ స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎక్కడి నుంచో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, పగిడీ లేచేటోళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి హారిద్ర పురుగుల్లాగా ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడే వచ్చి వారు మాట్లాడేటోళ్ళు తప్ప ప్రజలకు సేవ చేసిన వాళ్ళు కాదు, ప్రజలకు దగ్గరనోళ్ళు కాదు, ప్రజలకు వెనుక ఉండి నడిపించేటోళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్ముకొని నారాయణరెడ్డి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. మీరు నారాయణరెడ్డి గారు పలిమెలకు పుట్టమదన గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు పలిమెలకు వచ్చారు. పలిమెలకు వస్తే జంగుసిపాయి భూములు అక్కడ పట్టా చేయించుకొని ఒకరొకరికి కొన్ని వందల మందికి భూములు అమ్మడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బడుగు బలైన వర్గాలు అక్కడ కాస్తుల వందల సంవత్సరాల నుంచి కాస్తుల ఉంటే ఎవరో దొంగ బినామీ పేరు మీద ఒక ముస్లిం అతన్ని తీసుకొచ్చి పట్టా చేయించుకొని అసలైన వారసులు విడిచిపెట్టి దొంగ పట్టా చేయించుకొని మొత్తం మందికి అమ్మిన చరిత్ర మీద ఉంది. మీరు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకొని మీరు టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే బొచ్చాడు పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల వైపు పోటీ చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీల వైపు పోటీ చేయండి, పోటీ చేస్తే లేకుంటే మీరు ఇండిపెండెంట్ పోటీ చేయండి. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ టికెట్ ఇస్తే టికెట్ ఇచ్చిన దాన్ని వ్యతిరేకించి మీరు ప్రెస్ మీట్ పెట్టడం చాలా ఇది బాధాకరం. అధికార పార్టీ ఉండుకుంటూ మరి పార్టీకి వెలుపడి పడిచే విధానం సరైనది కాదని, మంచి పద్ధతి కూడా కాదు. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసమో ఆయన కనిపెట్టు తొలగిస్తే ఆ అభాండము మరి కుటుంబం మీద వేయడం అనేది సరైనది కాదు. అందుదాకా పార్టీలో ఉండుకుంటూ మరి కుటుంబాన్ని ఎంపడలు ఉండుకుంటూ ఒక పక్క వెళ్ళిపోటు పొడుస్తూ మరి పార్టీ టికెట్ ఆశించి ఎమ్మెల్యే టికెట్ ఆశించి అక్కడక్కడ ఊళ్ళలో కొన్ని సేవ చేస్తూ టికెట్ నాకేస్తానని చెప్పుకుంటున్నా మరి నారాయణరెడ్డి గారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వము గెలిచే గుర్రాలకు, గెలిచే ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడ ఎమ్మెల్యే గెలుస్తుందో సర్వే చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్వే చేసి మరి సర్వేల ప్రకారంగా మంత్రి నియోజకవర్గంలో మరి బలమైన నాయకుడు కుటుంబం తప్ప ఇంకోటి గెలవడని ఆలోచనతో మరి కుటుంబానికి టికెట్ ఇస్తే వారి యొక్క గెలుపును ఒరగలేని వారు మరి అండర్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీ సపోర్టు చేస్తూ మరి పుట్టమాది మీద విమర్శ చేయడం అనేది నారాయణరెడ్డి తగదు. మరి తెలుసుకోవాలి కానీ ఇప్పటికైనా నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ పార్టీలు ఉండాల్సుకుంటే పార్టీలో ఉండి కుటుంబాన్ని గెలుపుకు మీరు సహకరించండి, సాయం చేయండి. భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పుట్టమాది గారి జోలెత్తకుండా నీ ప్రయత్నం నువ్వు చేసుకో, ఇంకా కూడా టైం ఉన్నది కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేసుకో. అప్పుడు కూడా నువ్వు అన్నావు మేము ఎవరికి టికెట్ వచ్చినా మేము కలిసి పని చేస్తామని సిద్ధంగా ఉన్నాం. మనం నిన్నడు బాగా మరి పేద ప్రజలను భయబంధులకు గురి చేసి ఇట్లాంటి అవాకులు చెవాకులు మాట్లాడితే కాన్షియన్స్ లా తిరుగుడు కూడా తిరగలేవారి గుర్తు చేస్తున్నారు.